Rajan Sisila Chilamusta by the Mandal Kendram Topato, Palugrama Lacherulo, Chapapilal Waste Namani, Fish Development Adikari, Matsusan Telparu. E. Karikramaniki Hasaraina Mandala Pracha Pratinidulu, MPP Janagama Sharatrao, JPTC Gundam Narsaya, Raitu Samanvaya Samthi Adikshulu Kalvakuntla Gopal Rao Matlartu, Telangana Rasta Prabhutvam, Machakarla Jivanopadi Abirudhi Chendadaniki, Mustaba Cherulo, Nalpenalguvela Chapapilalu, Penchadam Dwara, Machakarlu Abirudhi Chendutarani వారు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ విజయ్, ఎఫ్డిఓ అధికారులు సతీష్, శివకుమార్, మంజుల, గ్రామ సర్పంచ్ గాంధ సుమతి, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు మేము అందరం కూడా బాధపడ్డాం. చాలా దురదృష్టకరమైన సంఘటన 2016 సెప్టెంబర్ 21 నాడు అప్పుడు గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకపోగానే వారు స్వయంగా వచ్చి పరిశీలించి దీన్ని ఏదో తెగిపోయిన దగ్గర కట్టడం కాదు, దీనికి ఒక ముస్తాబాద్ హెడ్ క్వార్టర్లో ఉంది, ఒక మినీ ట్యాంక్ బండ్ చేద్దాం, దీనికి మంచిగా చేద్దామని గౌరవధికారులు వచ్చారు కాబట్టి అన్ని గ్రామాల్లో ఇడిచి పెడుతున్నాం. భవిష్యత్తులో ముస్తాబాద్ మండలంలో చేపలేసే కార్యక్రమం ఆ భగవాన్ దేవాలయ చెర్లన్నీ నిండినాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే రైతులు బాగుండాలని ఆలోచన చేసినారో వారి ఏదైతే దైవబలం ఉందో దానికి తోడు ఆ దేవుడు కూడా కర్ణించి ఈ మండలు ఉన్నటువంటి చెర్లనన్నీ నిండు అనేది రైతులకు అందరికీ చాలా సంతోషం. ఎందుకంటే ఏదైనా కానీ వాటరే కావాలి, నీళ్ళుంటేనే అందరూ సంతోషంగా ఉంటారు. ఈ మీ మంత్రి గారి దగ్గరకు ఈ చెరువు తెగిపోయింది, అది ప్రకృతికి సంబంధించిన విషయం, ఎవరో తెగొట్టింది కాదు. అయినప్పటికీ కూడా ప్రజలందరూ రైతులందరూ కూడా చాలామంది మా నాయకు ఇక్కడ ఉన్నటువంటి మా ముఖ్యమైన నాయకులందరినీ కూడా తిట్టడం జరిగింది. అయినప్పుడు కూడా మంత్రి గారి దగ్గర పోయి మేము ఎట్లా చేసి మాకు ఈ చెరువుతోటి మాకు ఇబ్బంది అవుతుంది అంటే మీరు తొందరపడకండి, ఎవరైతే మిమ్మల్ని తిట్టిరో వాళ్ళే మిమ్మల్ని మెచ్చుకునే విధంగా నేను అన్ని రకాల ఎన్ని లక్షలు పోయినా సరే నేను చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం, మరి అదేవిధంగా సార్ వెంటనే స్పందించి ఇంత పెద్ద ఒక అందుకు ఏదైనా మన మంచిగా అన్నట్టు ఆ చెరువు తెగిపోవడం కూడా ఒక అందుకు మంచిదే. ఆ చెరువు తెగిపోవడం వల్లనే ఇంత పెద్ద కార్యక్రమం అయింది. ఇన్ని కోట్ల వరకు ఇప్పుడు రాజకపేట వరకు కూడా మొత్తం ఆ కాలువలు కూడా సీసీ చేయడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ అక్కడ కళ్ళాలు కూడా ఒకటే జాగల కళ్ళం అంటే కూడా రాదు కాబట్టి కళ్ళాలు ఏర్పాటు చేసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈజీఎస్ ద్వారా కళ్ళాలకు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఎవరి దగ్గర ఎవరి బావి దగ్గర వాళ్ళు కళ్ళాలు ఏర్పాటు చేసుకున్నట్టుంటే వాళ్ళకు ఎక్కడ